हाय फ्रेंड्स, वेलकम टू पेचकिस्तान माधुरीस किचन। माधुरीस किचन लो ई रोजु कीमा पुलाव अंडी। कीमा पुलाव चेसानु असलु एंत बागा वच्चिंदंटे टेस्ट गाने आ स्ट्रक्चर गाने चूडडानिकि असलु एंत बागुंदो, तिंटे कूडा टेस्ट अंत बागुंदंडी। चाला बागा कुदिरिंदी। तप्पकुंडा नेनु चेसिन पद्धतिलो मीरु चेस्ते गनुक चाला बागा वस्तदि। तप्पकुंडा ट्रई चेयंडि। मुंदुगा ई कीमा पुलाव की नेनु 4 डब्बाल रईस तीसुकुंटुन्नानु। 4 డబ్బాల రైస్ శుభ్రంగా కొలతేసి 4 తలకొట్టి తీసుకున్నాను అన్నమాట। ఇవన్నీ కూడా నీటిగా కడిగేసుకొని పాత బాస్మతి రైస్ తీసుకోండి, చాలా బాగుంటాయి। కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట, 4-5 సార్లు కడిగేసి అది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి। తర్వాత బిర్యానీకి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్క లవంగాలు ఒక 5, చక్క 2 ఇంచెస్ చక్క, 2 లవంగాలు, ఒక స్టార్ అనీస, తర్వాత షాహీ జీరా, తర్వాత ఈ కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఏపుకోవాలి। బిర్యానీ దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నా, నేను తక్కువ మసాలా వేసుకున్నాను। తర్వాత ఈ ఉల్లిపాయలతో పాటు కట్ చేసిన ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను। ఒకటే పెద్ద ఉల్లిపాయ ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకున్నాండి। తర్వాత ఈ ఉల్లిపాయలు ఏగడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను। టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఎగుతాయన్నమాట, ఉప్పు వేయటం వల్ల బాగా ఎగుతాయి। అదే ఉల్లిపాయలు కొంచెం వేగంగానే, మరి బ్రౌన్ కలర్లోకి రావసరలేదండి, కొంచెం వేగంగానే మనం ముందుగా కడగబెట్టుకున్న 1/2 కేజీ కీమా అన్నమాట। ఇది ముందుగా కడిగేసి నీళ్ళని డ్రైన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా అండి। ఈ కీమాని బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి। ఆ కీమాలో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్కే మనకి ఈ కీమా మగ్గిపోద్దన్నమాట, బాగా ఉడుకుతుంది। సన్నగా కట్ చేస్తారు, కైమా బాగా సన్నగా కట్ చేస్తారు కాబట్టి తొందరగా ఉడికిపోద్ది అన్నమాట। తర్వాత ఈ కీమాకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట। మూత వేసేసి ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది। తర్వాత మనం పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసి మూత వేసి మనం ఉడికించుకోవాలన్నమాట। తర్వాత మూత తీసి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో అన్నమాట, పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి। పొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమాటా, టమాటా వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి। ఆ కీమా వాటర్ లోనే ఇదంతా ఉడికిపోద్దండి కూర అంతా। తర్వాత మనకి 1 స్పూన్ కారమే వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో, అంటే కీమాకి సరిపడా కారం, బిర్యానీకి కాదు, కీమాకి సరిపడా 1 స్పూన్ కారం వేసుకొని బాగా మటన్ని ఉడికించుకోవాలి, మటన్ కీమాని। తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని వీటిని మగ్గించుకోవాలన్నమాట। మూత పెట్టి బాగా ఉడుకు పట్టే వరకు బాగా ఉడికించుకోవాలి। ఇక్కడ కీమా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది, చాలా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాము। దానికి నేను 1 గ్లాసుకి 2 గ్లాసులు పోయాలి కాబట్టి 1 గ్లాస్ తగ్గించి 7 గ్లాసులు నీళ్లు పోసాను। మామూలుగా అయితే 1కి 2 చొప్పున 8 పోయాలి, కానీ నేను 7 పోసాను, మటన్ కీమా ఉంది కాబట్టి లోపల దాని వాటర్ కొంచెం ఉంటుంది సరిపోద్ది అని చెప్పి। తర్వాత ధనియాల జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా కూడా వేసేసి బాగా ఎసరు మరిగించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసి ఆ ఎసరులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట। బాగా ఎసరులో వేసేసి కలిపేసేసి మూత పెట్టేసేయాలి। మూత పెట్టేస్తే బాగా ఉడుకుద్ది, మధ్య మధ్యలో మూత తీసి అన్నాన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒక పక్కే ఉడకకుండా అన్ని పక్కల ఉడకటానికి ఇలా మనం ఒకసారి జస్ట్ ఇట్లా ఊరికే కలుపుకోండి, ఊరికే కలిపితే ఈ బాస్మతి రైస్ ఇరిగిపోతే ఊరికే జస్ట్ ఇట్లా జస్ట్ పై పైన కలిపేసేసి మళ్ళీ ఉప్పు చాలేదండి, నేను ఉప్పు చూసి మళ్ళీ ఉప్పు వేసాను, ఉప్పు వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తే మగ్గిపోద్ది అన్నం, బాగా మగ్గే వరకు చూసుకొని చూసారా అన్నం రెడీ అయిపోతుంది, ఇంకా దగ్గర పడింది అనగా ఎదుగుండి ఇలా చూసుకొని కలిపి చూసుకోవాలి, ఇంకొంచెం తేముంది మూత పెట్టేస్తే మగ్గిపోద్ది అన్నమాట। అందుకని బాగా సర్దేసి ఆ రైస్ని ఇట్లాగా సమానంగా సర్దేసేసి మనం ఇప్పుడు మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోద్ది, కొంచెం చెమ్మ ఉంది కదా, ఆ చెమ్మ కూడా లేకుండా బాగా మగ్గిపోద్ది అన్నమాట। చూసారా అసలు సూపర్గా మగ్గిపోయింది। తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి దాని మీద, నెయ్యి వేసుకోగానే మంచి టేస్ట్ వస్తుంది। ఇట్లా చుట్టూ వేసుకుంటే ఏమవుతుందంటే లోపల వరకు నెయ్యి వెళ్ళిపోయి మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట, నెయ్యి వేయగానే చక్కగా మూత పెట్టేస్తే
నెయ్యంతా ఆ రైస్కి పట్టి సూపర్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, రైస్ అయిపోయింది చూసారుగా ఎంత బాగా వచ్చిందంటే అసలు చెప్తే నమ్మరు. టేస్ట్ అద్దరిపోయింది అనమాట. చూడటానికి కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో, స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఒకటికి 2 గ్లాసులు నీళ్ళు మామూలుగా అయితే, బాస్మతికి ఎందుకని మంచిదని 1 గ్లాస్ తగ్గించి పోసానన్నమాట. చాలా బాగా రెడీ అయిపోయింది. దానికి నేను బోన్ సూప్ వేసుకొని కీమా రైస్ తిన్నానండి, చాలా బాగుంది. బోన్ సూప్ పెట్టుకొని ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పెట్టుకొని తింటే అసలు ఇంకా సూపర్ అన్నమాట. తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.